హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. చాలా రోజుల తర్వాత జెన్యూన్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. నిన్న సండే కదా, సో లంచ్కి బయటకు వెళ్దామని చెప్పి చాలా వెతికితే కొత్తగా ఓపెన్ చేశారు ఈ రెస్టారెంట్ అని చెప్పి, ఫైర్ స్టోన్ బుఫెట్ అని చెప్పి. లూలూ మాల్లో పైన 5th ఫ్లోర్లో ఉంది. వీళ్ళ అడ్రస్ కూడా రాంగ్, ఇట్ ఈస్ నాట్ ఆన్ ద 3rd ఫ్లోర్, ఇట్ ఈస్ ఆన్ ద 5th ఫ్లోర్. సో వెళ్ళామన్నమాట. మేము 12 o'clockకి టేబుల్ బుక్ చేసుకుంటే ఆన్ టైంలో వెళ్ళలేకపోయాం. సో తర్వాత మేము 1:32 అయింది రీచ్ అయ్యేసరికి. చాలాసేపు వెయిట్ చేసాం, 1/2 hour, అండ్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ వర్త్ వెయిటింగ్ దేర్. అండ్ వీకెండ్ అవ్వడం వలనో లేకపోతే ఆ లూలూ మాల్లో ఎప్పుడూ రష్ ఉంటుంది, ఆ రష్ వలనో ఆ జనాల వలనో తెలియదు, కానీ ద ఫుడ్ ఈజ్ లైక్ అట్టర్ ఫ్లాప్. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. అండ్ ఈ మధ్యన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా ఎక్కువైపోయారు కదా, వాళ్ళని చూసి కూడా జనాలు మరి ఈ రెస్టారెంట్కి వచ్చారో లైక్ హౌ ఐ రియలీ డోంట్ నో. ఆంబియన్స్కి వచ్చేస్తే, ఆంబియన్స్ గురించి మాట్లాడుకుంటే నాకు ఆంబియన్స్ కూడా పెద్దగా అంత డిఫరెంట్ కాన్సెప్ట్ అది ఇది అని ఏం నచ్చలేదు. జస్ట్ ఏదో ఆ స్టార్టింగ్లో ఆ చెఫ్ విత్ దట్ ఫైర్ అది ఒకటే కొంచెం బెటర్గా అనిపించింది. ఇంకా లోపలంతా మీకు జస్ట్ ఏదో నార్మల్ బుఫెట్ లాగానే ఉంది. అండ్ ధాబాల్లో డెకరేషన్ చేస్తారు కదా బెలూన్ లైట్స్తో రిబ్బన్స్తో, అలా ఉంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. లైవ్ కౌంటర్స్ ఉన్నాయి, పాస్తా, పిజ్జా, నూడిల్స్, చైనీస్ లైవ్ కౌంటర్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఆల్సో లైక్ మెయిన్ కోర్స్ వచ్చేసి బిర్యానీ, ఫిష్, గోంగూర చికెన్, ఎగ్ మసాలా, థాయ్, సమేత థాయ్ కర్రీ, అండ్ ఆల్సో ప్రాన్స్, అలా కూడా ఉన్నాయన్నమాట మెయిన్ కోర్స్లో. డెజర్ట్స్లో ఏదో 5 to 6 వెరైటీస్ ఆఫ్ కేక్స్, గులాబ్ జామును, ఐస్ క్రీమ్స్, ఐస్ క్రీమ్ మిక్స్, ఫైర్ స్టోన్ వర్క్స్, సంథింగ్ ఏదో అలా ఉంది. అండ్ ఐ మీన్ ఫుడ్ కూడా అంత హెవీ వెరైటీస్తో చాలా బాగుంది అనడానికి అయితే ఏది లేదు. అండ్ నేనైతే ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశాను, ఇక్కడ బుఫే కాబట్టి అన్నీ ట్రై చేశాను, నాకైతే అస్సలు నచ్చలేదు. చేపల పులుసు అయితే మ్యాంగోతో అన్నారు, అట్టర్ ఫ్లాప్. ముక్క ముట్టుకుంటే చేదు చేపలు. ఫ్రై అన్నారు, ఫ్రై కూడా అలానే ఉంది. అండ్ ప్రాన్స్ ఫ్రై కూడా లైవ్ కౌంటర్లో చేసి ఇచ్చారు, అదైతే అస్సలు బాగాలేదు. కారం అంటే కారం తినేవాళ్ళు అయితే కొంచెం ఏదో నచ్చుతుందేమో, కానీ కారం తినని వాళ్ళకైతే దయచేసి వెళ్ళకండి, అస్సలు బాగాలేదు ఈ రెస్టారెంట్. అండ్ రకరకాల సూపులు ఉన్నాయి, వెజ్ సూప్ ఒకటి, చికెన్ సూప్ ఒకటి, అది కూడా టేస్టీగా అయితే ఏదీ లేదు. నిజం చెప్పాలంటే టేస్టీగా ఉన్నది ఇది బాగుంది అని తినింది అయితే మేమేమీ లేదు. ప్రైస్ వచ్చేసి ఒకళ్ళకి 950 రూపీస్ ప్లస్ ట్యాక్స్ ఒక పర్ హెడ్కి. బిలో ఐ మీన్ ఆఫ్టర్ 6 ఇయర్స్ వాళ్ళకేమో 600 రూపీస్ ప్లస్ ట్యాక్స్. మేము మొత్తం 5 మెంబర్స్ వెళ్ళాము అడల్ట్స్, మాకు 5200 బిల్ అయింది. సో జొమాటోలో ఏదో ఆఫర్ ఉంటే 4500 పే చేశాము. అండ్ ఇట్స్ జస్ట్ నాట్ వర్త్. ఒక్కళ్ళకి కూడా ఫుడ్ నచ్చలేదు, ఒక్కళ్ళకి కూడా మేము ఎంజాయ్ చేయలేదు. ఫుల్ స్పైసీ ఉంది, ఒక ఫ్లేవర్ లేదు, అరోమా లేదు, ఏం లేదు. వీళ్ళు ఆక్టోపస్ ర్యాబిట్ అని కూడా పెట్టారు. ఆక్టోపస్ అయితే కారం పుట్ట, దానిలో టేస్ట్ తెలియట్లేదు, ఏది తెలియట్లేదు. ర్యాబిట్ అన్నారు, అది నిజంగా ర్యాబిటో కూడా ఐ మీన్ ఐ డోంట్ నో అది ర్యాబిటో కాదో కూడా, అది కూడా అసలు టేస్ట్ లేదు, ఒక ఫ్లేవర్ లేదు, ఒక అరోమా లేదు, ఏమీ లేదు. కమింగ్ టు ద డెజర్ట్స్ అన్న ఏమన్నా బాగుంటాయేమో అని ట్రై చేశాము. ఐ రియలీ డెంట్ లైక్. అత్తమ్మ చెప్పడం ఏంటంటే వాళ్ళు పెట్టిన చికెన్ స్టార్టర్లో అంటే మధ్యలో కోల్ పెట్టి దాని మీద స్టార్టర్ బార్బిక్యూ లాగా పెట్టారు, బట్ దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ పీపుల్ నాట్ ఎట్ ఆల్ గో ఫర్ దిస్ రెస్టారెంట్ కాల్డ్ ఫైర్ స్టోన్ విచ్ ఇస్ అట్ లూలూ మాల్. ఓకే సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.